ఏపీఎన్డీసీలో నోటిఫికేషన్ లేకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించకుండా ఇల్లు భూమి పోయిన డేంజర్ జోన్ పునరావాస బాధితులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏపీఎండీసీకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులకు ఇస్తూ రాజకీయాలకు తలొగ్గి ఏపీఎండీసీ యాజమాన్యం వ్యవహరిస్తుందని, దీనిపై ప్రాసిక్యూట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని సిఐటియు కడప జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ అన్నారు. ఈరోజు ఇల్లు భూములు ఇచ్చి ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి దానికి సహకరిస్తూ ఉన్నారు. దీనికంత ఈరోజు అటువంటి త్యాగం చేసినటువంటి కుటుంబాలకు ఈరోజు ఉద్యోగాలు లేకుండా అనేక మంది ప్యాకేజ్ ఇస్తామని 2 లక్షల 20 వేలతో సరిపెట్టారు. అదేవిధంగా ఇంకా చాలామందికి ఇల్లు భూములు పోయిన వాళ్ళకి ఇవ్వాలి, ఇప్పటికీ ల్యాండ్ అక్విజిషన్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. అటువంటి వాళ్ళు కాదని చెప్పని ఈరోజు ఉద్యోగాలు లేవని చెప్పి ఏపీఎండీసీ యాజమాన్యం రాజకీయాలకు లొంగి ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు 150 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఎట్లా ఇచ్చారని చెప్పి అడుగుతూ ఉన్నాం. మొన్న ఎక్సెస్ ఉన్నారని చెప్పని 75 మందిని ఇసుకలో చక్రంగా తీసుకొని 4 లక్షలు 5 లక్షలు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాళ్ళకు ఇవి అక్రంగా ఇచ్చారని చెప్పి తొలగించారు ఎంపీ గారు. తిరిగి అటువంటి వాళ్ళు మళ్ళీ 20 మందికి ఇచ్చారు అంటే ఇప్పుడు వాళ్ళ సక్రమం అవుతుందా? వాళ్ళు నువ్వు డబ్బులు ఇస్తావా, ఉద్యోగం ఇస్తావని డిమాండ్ చేసిన తర్వాతనే మళ్ళీ వాళ్ళకుంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక్క ఇంటి స్థలం పోల ఒక భూమి పోల కానీ వాళ్ళకు మాత్రం ఏ పద్ధతిలో ఇచ్చారు మీరు ఉద్యోగాలు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వలేదు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు, నువ్వు ఏ విధంగా నువ్వు ఉద్యోగాలు ఇచ్చావని చెప్పి అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మీకు మామూలు ఇస్తే డబ్బులు ఇస్తే ఉద్యోగాలు వస్తాయా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా త్యాగం చేసినటువంటి కుటుంబాలు ఈరోజు కోడూరులో దుమ్ము ధూళితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇతర దేశాలకు కలుపు కట్టెలు పోయి పడవ యువతంతా నిరుద్యోగులుగా ఉంటే ఇటువంటి వాళ్ళకి ఎవరా మీరు? మా ప్రాంతం వాళ్ళకు దుమ్ము దూలి మిగిలాలా? అదేవిధంగా పక్కన ఎండీ గారు సొంత ఊళ్ళోకి డైంజర్ చదువుతుంటే కొరలు కొంటుంటే వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వు? అదేవిధంగా అగ్రహారంలో ఈరోజు ఈరోజు 3 సుర్లు డేంజర్ జోన్ కింద ఊరి గ్రామం తరలించిపోయారు. అటువంటి త్యాగం చేసిన కుటుంబాలు ఈరోజు మనకు సంస్థకు ఉపయోగపడితే ఈరోజు వాళ్ళ పిల్లలకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీకు వీళ్ళందరూ కనిపించరా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాల పైన ఇప్పటికే 450 ఉద్యోగాలు ఎక్సెస్ ఉన్నాయని చెప్పని గత సీపీఓ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వానికి రిపోర్ట్ గవర్నమెంట్కి రిపోర్ట్ పంపించాడు. వాటి వాళ్ళందరూ తొలగిస్తారు. మరోపక్క ట్రైబల్ ట్రైనీస్ ఓటు మెటింగ్లో పెట్టి 200 మందిని తొలగించేస్తూ ఉన్నట్టు ఆర్డర్ చేశారు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ మరి ఇంకా ఉద్యోగాలు లేవనటువంటి వాళ్ళు 150 ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ అక్రమంగా ఇచ్చినటువంటి ఉద్యోగాల పైన విచారణ జరపాలని అడుగుతూ ఉన్నాం. రాజకీయ నాయకుల్లో మంత్రుల్లో చెబితే ఉద్యోగాలు ఇస్తారా మీరు? చట్ట ప్రకారం చేయరా మీరు? ఆఖరికి 5000 రూపాయల ఉద్యోగానికి కూడా ముఖ్యమంత్రి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూలు పెట్టి టెస్ట్లు పెడితే వాలంటీర్ పోస్టులకి 35000 బేస్ స్కేల్ ఇచ్చినటువంటి వాడు కాంట్రాక్ట్ బేస్ ఇచ్చినటువంటి ఈరోజు నువ్వు ఎట్లా ఇచ్చావని పడుగుతుంది, నీకు రూల్స్ విధానాలు పాటించమని చెప్పడుతూ ఉన్నా. కాబట్టి వెంటనే ఈ అక్రమంగా ఇచ్చినటువంటి పోస్టుల పైన విచారణ జరపాలి. దీని బాధ్యులను అధికారులపైన చర్య తీసుకోవాలని సీఐటీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే ఈ ప్రజలను ఇక్కడ ఉన్న డేంజర్ జోన్ అందరినీ కదిలించి ఉద్యమం చేస్తామని సందర్భంగా